హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. కాంగ్రెస్ బస్సు యాత్రలు జనం లేక వెలవెలబోతున్నాయని అధికార పార్టీ విమర్శిస్తుంటే ప్రజల నుండి భారీ స్పందన లభిస్తోందని హస్తం పార్టీ చెప్పుకుంటోంది. నిజమే, కాంగ్రెస్ బస్సు యాత్రలకు జనం పెద్ద ఎత్తునే తరలివస్తున్నారు. అయితే వాళ్లంతా డబ్బులిస్తేనే వస్తున్నారా? బయటి వాళ్లు చెప్పడం ఎందుకు? ఓ కాంగ్రెస్ నేతనే బహిరంగంగా ఆ విషయం బయటపెట్టారు. ఒక్కొక్కరికి 200 రూపాయల చొప్పున ఒక్కో డివిజన్ నుండి 200 మందిని సభకు తరలించానని, దయచేసి ఆ డబ్బులు ఇప్పించాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి వేడుకుంటున్నాడు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వరంగల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజీవ్ గాంధీకి నివాళులర్పించేందుకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి MGM చౌరాస్తా వద్దకు వచ్చారు. అదే సమయంలో వరంగల్ 29వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొరేమియా అక్కడికి వచ్చాడు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర బహిరంగ సభ కోసం తరలించిన జనాలకు డబ్బులు ఇవ్వడం లేదని అధ్యక్షుడికి మొరపెట్టుకున్నాడు. మరో కాంగ్రెస్ నాయకుడు అచ్చా విద్యాసాగర్ కూడా ఇదే వాపోయాడు. బహిరంగ సభ కోసం తన డివిజన్ నుండి ఒక్కొక్కరికి 200 రూపాయల చొప్పున సుమారు 200 మందిని తరలించానని, సభ అయిపోయాక డబ్బుల గురించి అడిగితే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని వాపోయాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డబ్బులు అడిగేందుకు ఇదేనా సమయం, సందర్భం అంటూ వారిపై మండిపడినట్లు సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.